ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనయ్యున్నాను. ప్రకటన గ్రంథము 1:18. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని. ప్రియులారా, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియో మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియూ ఎరిగి ఆయనతో కూడా జీవించదుమని నమ్ముచున్నాము. ఏలేనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు, ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్కయొప్పగింపవలను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మొదటి వాడవు, కడపటి వాడవు, జీవించు వాడవు, మృతుడవైతివి గాని ఇదిగో యుగయుగములు సజీవుడవై ఉన్నావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లుగా సహాయము దయచేయమని, మేము బ్రతికినను నీకోసమే బ్రతుకుటకు, చనిపోయినను నీ కొరకే చనిపోవుటకు, మేము బ్రతికినను చనిపోయినను నీ వారమై ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.